నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. లైవ్ అపాయింట్మెంట్స్ ప్రతి ఏరియా వైజ్ కూడా వెళ్ళాలి, డైరెక్ట్ గా మిమ్మల్ని కలవాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. డైరెక్ట్ గా కలవాలి, డైరెక్ట్ గా వాళ్ళ సమస్యలు మీతో, అంటే ఫోన్ లో చెప్పుకుంటే అవ్వదా అని కాదు, మిమ్మల్ని చూస్తూ మీతో డైరెక్ట్గా చెప్పుకోవాలి. లేకపోతే కొంతమంది అయితే చాలా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి అసలు ఎట్టి పరిస్థితుల్లో ఫోన్లో చెప్పడానికి ఇష్టపడరు. నేను కూడా నేను మాట్లాడుతూ ఉంటాను కదా, ఇది గబుక్కున మీరు యూట్యూబ్లో పెట్టారు కదా అంటే అయ్యో అలా ఎలా పెడతామండి, అసలు అలా ఎలా మాట్లాడతాము, ఎథిక్స్కి ఎథిక్స్ ఉంటాయి కదా, అవి మేము ఖచ్చితంగా ఫాలో చేస్తాము. ప్రైవసీ ఈజ్ లైక్ అటమోస్ట్ థింగ్ ఎవరికైనా కూడా. సో ఎవరైతే విల్లింగ్గా ఉంటారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవడానికి ముందే అడిగి మనము రివ్యూస్ రూపంలో మాట్లాడుతూ ఉంటాం. సో డైరెక్ట్గా కలవాలి అనుకునే వాళ్ళు కొంతమంది, కొంతమంది ఏంటి, చాలామంది బెంగళూరు నుంచి మనకి కాల్స్ వస్తున్నాయి, మీరు ఎప్పుడు వస్తారు బెంగళూరు అని చెప్పి. ఏదైనా ఒక రోజు ఫిక్స్ చేస్తారా బెంగళూరు కోసం, బెంగళూరులో ఉన్న వాళ్ళ కోసం? తప్పకుండా, ఏప్రిల్ 9th డే 9. బ్యూటిఫుల్ నంబర్, నాకైతే ఫ్యాసినేటింగ్ నంబర్ 9. ఏప్రిల్ 9th మీరు బెంగళూరులో ఉండబోతున్నారు? బెంగళూరులో ఉండబోతున్నాము. అంటే సాటర్డే అయింది కదా, సండే సండే అయింది, అంటే సాటర్డే సండేస్ రెండు ఉందా, 8th and 9th. అంటే హాలిడేస్ ఉన్న వాళ్ళకి ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నాను నేను. 8th and 9th బెంగళూరుకి వెళ్ళాలని అనుకుంటున్నాను. కలవచ్చు, మాట్లాడచ్చు, ఎక్కడ ఉంటాను నేను అనేది చెప్పడం జరుగుతుంది. సో కాల్స్ చేస్తే మీరు ఫస్ట్ బుక్ చేసుకోవాలి, మీరు రిజిస్టర్ చేసుకోవాలి, మేము వస్తాం, మేము కలుస్తామని మీరు రిజిస్టర్ చేసుకుంటే మేడం ని కలవచ్చు. ఇంకా అక్కడ షూటింగ్లు అలాంటివి ఏమి ఉండవు, మళ్ళీ భయపడతారు. లైవ్ అనేసరికి అది లైవ్ ప్రోగ్రామ్ ఏమో అనుకుంటున్నారు, కాదు లైవ్ గా కలవటం, ఐ మీంట్ లైవ్ గా కలవటం. రైట్, సో మిమ్మల్ని కలవాలి అనుకునే వాళ్ళకి, బెంగళూరులో ఉన్న వాళ్ళకి, అలాగే ఇంకా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు విజయవాడ వాళ్ళు అడుగుతూ ఉన్నారు, వైజాగ్ వాళ్ళు అడుగుతున్నారు. ఇంకా ఇప్పుడు అయిపోతాయి కదా పిల్లలకి ఎగ్జామ్స్, అయిపోతే మనం ఫ్రీ కదా, వాళ్ళు ఫ్రీగా ఉంటారు. ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఎగ్జామ్స్ రాకుండా అయితే ఉండరు కదా, పిల్లలు ఎవరో ఒకళ్ళు లేకుండా ఉండరు, వాళ్ళు ఫ్రీ అయిపోతారు, చాలా మంది పేరెంట్స్ ఫ్రీ అవుతారు. కాబట్టి నెక్స్ట్ ఇక నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క ఊరు మనం వెళ్దాం. వైజాగ్ విజయవాడలో అయితే అందరు అడుగుతున్నారు పద్మిని, ఎప్పుడొస్తారమ్మా ఎప్పుడొస్తారమ్మా అని చెప్పి. చాలామంది అమ్మ అంటారు, ఇంకా చాలామంది కూడా అక్క అని కూడా పిలుస్తారు, రండక్క మీరు విజయవాడ వస్తే మా ఇంట్లోనే ఉండండి. యూనివర్సల్ అక్క మీరు, అది అందరికీ అక్కే. రైట్, అలా రండి అని అంటున్నారు, కంపల్సరీగా వస్తాను. ఎందుకంటే నాకు కూడా అనిపించింది ఏదైనా సమస్యని, కొన్ని కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే ఎదురుగుండా ఉండి చూస్తే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతాయి అసలు ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం అనేది, రూట్ కాజ్ అనేది తెలుసుకోవచ్చు. అసలు స్టార్టింగ్ ఎక్కడి నుంచి అరైజ్ అయింది ఈ ప్రాబ్లం అనేది మనం క్లియర్గా అర్థం చేసుకోవడానికి ఉంటుంది. కొంతమంది పాపం మాట్లాడేటప్పుడు కూడా నెమ్మదిగా మాట్లాడతారు, ఏమైందమ్మా అంటే మా ఇంట్లో ఏదన్నా మాట్లాడినా వినపడుతుందండి అని కూడా అనేవాళ్ళు కూడా ఉన్నారు పాపం. అలా బాల్కనీలోకి వచ్చి మాట్లాడలేరు, ఎందుకంటే మనంతా ఇప్పుడు స్టైల్ అంతా అపార్ట్మెంట్ స్టైల్ కదా, ఇక్కడ బాల్కనీలో మాట్లాడినా పైకి వినపడుతుంది. అట్లా కొన్ని చెప్పుకోలేనివి, ఫోన్లో ఏం మాట్లాడతాంలే అనుకునే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు అందరికీ కూడా రికార్డింగ్లు ఏమైనా అవుతాయి. అవునవును, ఇలా అలాంటి వాళ్ళు అందరికీ, అందరూ కూడా కలవాలనుకునే వాళ్ళందరూ కూడా కలవచ్చు హాయిగా. అలాగే నేను కూడా మీతో వద్దాం అనుకుంటున్నా. తప్పకుండా, లేకపోతే ఎట్లా, నువ్వే నిన్ను చూసాక నేను అది గుర్తుపడతాను. అయ్ బాబాయ్, బాబాయ్, పద్మిని పక్కన ఉన్నారు అయితే ఓకే శ్రవంతి గారు. నువ్వెందుకు అని మీరు అనద్దు, ఏదైనా గుళ్ళు ఏమైనా ఉంటే అక్కడ పుణ్యం పురుషార్థం, స్వామి కార్యం స్వకార్యం, అది అన్ని మనకి సెట్ అవుతాయి కదా. నాకు ఉంది, చాలా గుళ్ళు ఉన్నాయి పద్మిని బెంగళూరులో, మనం చూడాల్సినవి ఎన్ని కవర్ చేయగలుగుతామో చూద్దాము. అంటే ప్రేక్షకులకు చూపించాలి, దాని వైశిష్ట్యాన్ని చెప్పాలి, మనకు తెలిసింది నలుగురికి తెలియపరచాలి, అలాగే అనుబంధం ఏంటి, ఆ గుడితో మనకున్న అనుబంధం ఏంటి అనేది కూడా మనం చెప్పచ్చు. అంటే ఎక్కడైనా విని కూడా ఒక్కొక్కసారి గుడి గురించి విని చూస్తే కూడా పనులైపోయిన దాఖలాలు ఉంటాయి కొన్ని, అలాంటివి కూడా చూడాలని చూసుకోండి. ఫ్యామిలీ మొత్తం రావాల్సి ఉంటుందా, లేకపోతే ఎవరైనా ఒకరు వస్తే సరిపోయి, పేరెంట్స్ వస్తే చాలు.
పిల్లలు రాకపోయినా పర్వాలేదు, పేరెంట్స్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వస్తే ఫ్యామిలీకి ఉన్న ప్రాబ్లమ్స్ అని వాళ్ళకి తెలుస్తాయి కదా. అయితే ఎక్కడైనా కూడా ప్రాబ్లమ్ని వాళ్ళ పిల్లలకి ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉంది, స్పెషల్గా వాళ్ళు అసలు కాన్సన్ట్రేషన్ చేయట్లేదు, మాట వినడం లేదు, అలాంటి పిల్లల్ని తీసుకురావచ్చు, తప్పేం లేదు. మామూలుగా పిల్లలు హెల్దీగా ఉన్నారు అనుకున్నప్పుడు నేను తీసుకురావద్దనే చెప్తాను పద్మిని, ఎందుకంటే పిల్లల మనసు చాలా లేత మనసులు. ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వాళ్ళు బాధపడతారు, బాధపడతారు, అవి మైండ్లో ఉండిపోతాయి అనుకుంటాం, వాళ్ళకి ఏం తెలియదు అనుకుంటాం. ఎందుకు మా పిల్లల చిన్నది చిన్నది ఇంకా చిన్నది, నేను బాధల్లో ఉన్నప్పుడైతే చిన్నది ఇంకా చిన్నది చాలా. అది ఒకరోజు నన్ను ఇట్లా దగ్గరికి తీసేసుకొని బాగా విక్కి విక్కి ఏడ్చింది పద్మిని, జస్ట్ 3.5 ఇయర్స్ బేబీ అంతే. అంటే ఎందుకమ్మా ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే చెప్పట్లేదు, ఊరికి ఇట్లా కళ్ళు దూడ్చుకుంటుంది అంతే. ఏమైందమ్మా చెప్పు, ఎందుకంత బాధపడుతున్నావు అని అంటే, అమ్మ నేను దేవుడికి దండం పెట్టుకున్నాను ఇవాళ. ఏమని దండం పెట్టుకున్నా, నీ బాధలు అన్నీ తీరిపోవాలని దండం పెట్టుకున్నానమ్మా నేను. అది గుర్తొచ్చినప్పుడల్లా నాకు అనిపిస్తుంది కలమణ నీళ్ళు వస్తాయి, కానీ ఆ చిన్న మనసు మాట విన్నాడు భగవంతుడు, మన బాధలన్నీ తీర్చాడు అనేది కూడా నాకు గుర్తుకొస్తుంది. అప్పుడు అనిపిస్తుంది అయ్యో చిన్నపిల్లలే వీళ్ళు గుర్తుపెట్టేసుకున్నారు ఆ కష్టాన్ని అని అనిపిస్తుంది. ఇంకోసారి అనిపిస్తుంది ఏదేమైనా కానీ అది ఒక లెసన్ లాగా, అంటే వాళ్ళు ఎప్పుడైనా రేపు పొద్దున డబ్బు ఖర్చు పెట్టేటప్పుడైనా మాట మాట్లాడేటప్పుడైనా ఇవన్నీ కూడా అంతే ప్రాక్టికల్స్. అమ్మా అట్లా నేను చేయను అమ్మా, మా పెద్దది అంటుంది అట్లా నువ్వు ఖర్చు పెట్టదు చేద్దు అమ్మా, నేను అట్లా చెయ్యను. అస్సలు ఎగ్గబడిపోతారు కదా పిల్లలు, కొత్త బట్టలు అనగానే వేసేసుకుంటాం అది ఇదని. మా పెద్దది అయితే దాచుకుంటుంది, ఇప్పుడే ఎందుకు బర్త్డేకి వేసుకుంటాలేను, నాకేం కొనక్కర్లేదు, నాకు కొత్త ఉన్నాయి అని అంటే ఆ జాగ్రత్త అనేది వాళ్ళకి అందులోంచి వచ్చేసింది. కాబట్టి అట్లా పిల్లలు తొందరగా బాధపడతారు, తెలియకుండా ఉంచడమే బెస్ట్. మనం ఎంత బాధ ఉంది ఆల్రెడీ తెలుసు, కానీ మనం ఎంత బాధపడుతున్నాం అనేది వాళ్ళకి తెలియకూడదు అనేది నా ఆలోచన అనమాట. అంతకుమించి ఇంకేం లేదు, బట్ తెలిసినా కూడా ఒక ఇంత జాగ్రత్త అనేది కూడా వస్తుంది. అది పిల్లలు ఎలా తీసుకుంటున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఇంతసేపు మాట్లాడతారు అని ఏమైనా ఉందా సమయంకి, ఏమైనా అంటే ఇంతే టైం అంటే మాక్సిమం 20 మినిట్స్ మాట్లాడగలుగుతాం పద్మిని ఎవరితో అయినా కూడా. సమస్య తీవ్రతను బట్టి నేనేం అట్లా చేయను, సమస్య తీవ్రతను. మొన్న మేము హైదరాబాద్ లో అపాయింట్మెంట్స్ చూసాం కదా, ఒకరు తొందరగా వెళ్ళిపోతే ఒకరు 1 అవర్ కూడా టైం తీసుకున్నారు, మీరు ఓపిక్ గా విన్నాను, నేను కూడా చూసాను. కష్టంని చెప్పుకుంటే సగం బరువు తగ్గిపోతుంది. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. అలా చెప్పుకునేటప్పుడు కూడా తీరిపోయింది అనే భావన కూడా వాళ్ళకి పాజిటివిటీ అనేది ఏర్పరుస్తుంది. మనం వింటున్నాము అని అంటే, ఇప్పుడు చూడ ఎవరికైనా ఇంట్లో వాళ్ళకి మనం ఏదైనా చెప్తున్నాం అనుకో, వాళ్ళు మనం మన ఫేస్ చూసి వినాలన్న ఆలోచన మనకు కూడా ఉంటుంది, నువ్వు వినట్లేదు అంటే అట్లా కాదు వింటున్నా చెప్పు అని బతిమాలకొని చెప్పించుకుంటాం. నేను అలా మీకు ఎన్ని చెప్పేస్తున్నాను అక్క, నాకు ఇది బాధ వేసింది అనగానే ఫోన్ చేసి అలా వింటే కూడా సగం తీరిపోతుంది చెప్పుకుంటే. కాబట్టి అట్లా మనం వినాలి, వాళ్ళ ప్రాబ్లం మొత్తం వింటాను నేను, అది ఏమైనా కానివ్వండి, కానీ నెక్స్ట్ వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టే, కానీ అంతకుమించి నా టైం చాలా ప్రెషియస్, అట్లాంటిది ఏం కాదు. సో ఈ 8th కి అంటే ఏప్రిల్ 8th అండ్ 9th కి బెంగళూరుకి రాబోతున్నారు శ్రవంతి గారు. మరి డైరెక్ట్గా మేడంని కలవాలి అనుకునే వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అక్క, నమస్తే. నమస్తే.